అయ్యాపూర్ గ్రామంలో శివాకి పానీపూరి బండి ఉండేది. శివ చేసే పానీపూరి చాలా రుచిగా ఉంటుంది. ధర కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. ప్లేటు 10 రూపాయలు. అందుకని శివ పానీపూరి వ్యాపారం చాలా బాగా నడిచేది. బాబు, నా కోసం కారంగా పానీపూరి, నాకేమో మీడియంగా. అలాగే అమ్మా, చేస్తాను. శివ రోజు సాయంత్రం 5 గంటలకి పానీపూరి బండిని పెడితే రాత్రి 9 గంటల వరకు తన దగ్గర కస్టమర్లు ఆగకుండా వచ్చేవాళ్లు. తను సంతోషంగా ఉంటాడు. పానీపూరి ద్వారా సంపాదించిన డబ్బులతో తన ఇల్లు చాలా బాగా గడిచేది. ఇదిగో తీసుకో, నువ్వు బాబు కోసం కొత్త బట్టలు అడిగావు కదా. ఓ, అవి తెచ్చారా మీరు? అలాగే నీకోసం కొత్త చీర కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు దీని అవసరం ఏముందండి? అవసరం ఎందుకు లేదు? నేను ఎలాగో బాబు కోసం బట్టలు కొనడానికి వెళ్ళాను, అదే సమయంలో నీ కోసం కూడా చీరను తీసుకుందాం అనుకున్నాను. చాలా బాగుందండి. అమ్మయ్యా, అయినా నాకు తెలుసులే నీకు చీర బాగా నచ్చుతుందని. అదేంటి అంటే ఇది నీకు చాలా ఇష్టమైన రంగు కదా. అదే నిజమే అండి. అలాగే ఇదిగో ఈ నెల ఇంటి ఖర్చులకు, అలాగే బాబు స్కూల్ ఫీజు కోసం. ఈ నెల మనం నేను 10,000 పొదుపు చేసి బ్యాంకులో కూడా జమ చేశాను. చాలా మంచి పని చేశారు. భగవంతుడి దయ మన మీద ఇలాగే ఉండాలండి. ఆహా, నాన్న నాన్న, మీరు నా కోసం బట్టలు తెచ్చారా? అవును బాబు, ఇదిగో చూడు. థ్యాంక్ యూ నాన్న. భలే, నువ్వు ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడుతున్నావే. అది నాకు నా కొత్త స్నేహితురాలు నేర్పించింది. అలాగా, కొత్త స్నేహితురాలా? అంటే తన అమ్మాయా? అమ్మాయి కాదు, బామ్మ నాన్న, బామ్మ. ఇంకా ఏమేం నేర్పించింది? చాలా నేర్పించింది. బామ్మ నాకు మంచి మంచి కథలు కూడా చెప్తూ ఉంటుంది. సంతోషం. అప్పుడప్పుడు మీ బామ్మని ఇంటికి కూడా తీసుకురా. నేను ఈసారి తప్పకుండా తీసుకొస్తాను. అలాగే బాబు. అలాగే ఎన్నో నెలల వరకు శివ పానీపూరి వ్యాపారం చాలా బాగా జరుగుతూ ఉంటుంది. తనకి లాభాలు కూడా బాగా వస్తాయి. ఆ తర్వాత ఉన్నట్టుండి ధరలు పెరుగుతాయి. ఒకరోజు శివ సామాన్లు కొనడానికి దుకాణానికి వెళ్ళినప్పుడు, అన్నా, 5 కిలోల తెల్ల బఠానీలు ఇవ్వండి. అలాగే శివబాబు, అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. తెల్ల బఠానీల ధర బాగా పెరిగింది. ముందు కిలో 100 రూపాయలుండేది, ఇప్పుడు 150 రూపాయలయ్యింది. ఓర్ నాయనో, అంతగా పెరిగిందా? అవును. మరి నేను మాత్రం ఏం చేయాలి? నేను కూడా చాలా ఎక్కువ ధర కొని తీసుకొచ్చాను. కానీ తెల్ల బఠానీలు వేయకుండా పానీపూరికి రగద తయారు చేయలేను కదా, అందుకని 5 కిలోలు ఇవ్వండి మరి. అలాగే భాయ్. శివ 5 కిలోల తెల్ల బఠానీలను కొంటాడు. ఇంటికి చేరుకున్నాక, అరే ఉమా, ధరలు ఎంతగా పెరిగిపోయాయో చూడు. కిరాణా దుకాణంలో ప్రతిదీ కూడా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ బఠానీలు కిలో 100 రూపాయలుండేవి, ఇప్పుడు చూడు 150 అయిపోయింది. మీరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి. మీరు కూడా పానీపూరి ధరను కాస్త పెంచి చూడండి. కాని ధరను పెంచడం వల్ల మనకి వ్యాపారం అంతా బాగా జరుగుతుందా? ఎవరైతే తినాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా వస్తారు కదా. ఆ, అది నిజమే. మీరు కూడా ప్లేట్ 10 రూపాయలుండి 15 రూపాయల వరకు పెంచండి. సరే, అలాగే చేస్తానులే. శివ రేటు మార్చాలి అని అనుకుంటాడు. ఇప్పుడు తన బండి దగ్గరికి ఎప్పుడు కస్టమర్లు వచ్చినా, అరే మేడం, ధరలు పెరగడం వల్ల రేట్లు పెంచాల్సి వచ్చింది మేడం. ఇప్పుడు ప్లేటు 15 రూపాయలు మేడం, చెప్పండి ఇవ్వమంటారా? ఏంటి, 5 రూపాయలు పెరిగిందా? నేనేం చేయాలి మేడం? 10 రూపాయలకు అసలు కుదరడం లేదు మేడం. ధరలన్నీ పెరిగిపోయాయి కదా మేడం. సరే, అయితే ఒక ప్లేట్ ఇవ్వండి, కారంగా చేయండి. అలాగే మేడం. కొంతమంది కస్టమర్లు 15 రూపాయలకి కూడా ఒప్పుకున్నారు. కానీ కొంతమంది ఆ ధర వినగానే పారిపోయేవాళ్లు. చూడండి బాబు, ప్లేటు 15 రూపాయలు. ఏంటి, నాకొద్దులే, ఇంత ఖరీదా? ఓర్ నాయనో, దేశమంతా దోచుకోవడం మొదలు పెట్టేశారా నాయన. కానీ శివ మాత్రం ఏం చెయ్యగలడు? 10 రూపాయలకి తను పానీపూరిని అమ్మే అవకాశం కూడా లేదు. ఆ రోజు శివ వ్యాపారం అస్సలు బాగా జరగలేదు. తను ఎంతో దిగులుగా ఇంటికి వెళ్తాడు. ఏమైందండి? ఇవాళ చాలా మంది కస్టమర్లు ధర వినగానే తిరిగి వెళ్ళిపోయారు. ఏం పర్వాలేదు, నెమ్మది నెమ్మదిగా కస్టమర్లకు ఈ ధర కూడా అలవాటైపోతుందిలేండి. నేను అదే అనుకుంటున్నాను. మీరు మనసు చిన్నబుచ్చుకోకండి, కొన్ని రోజుల్లో అంతా కూడా సర్దుకుంటుందిలేండి. సరే,
మరుసటి రోజు శివ మళ్లీ పానీపూరీ బండిని పెడతాడు. ఇవాళ కూడా అదే జరిగింది. కొంతమంది కస్టమర్లు పానీపూరి తింటే కొంతమంది ఆ ధర వినగానే వెళ్లిపోయేవాళ్లు. ఇలాగే నా కస్టమర్లు తిరిగి వెళ్లిపోతూ ఉంటే ఎలా కుదురుతుంది? నేను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. ఆ రోజు శివ త్వరగానే వ్యాపారాన్ని మూసేస్తాడు. ఇంటికి వెళ్తాడు. అరే బాబెక్కడా? వస్తూ ఉంటాడు. ఇవాళ వాళ్ళ బామ్మని ఇంటికి భోజనానికి తీసుకొస్తానని చెప్పి వెళ్లాడు కదా. మంచిది. ఏమైంది, ఇవాళ కూడా మీ మొహం ఎందుకు అలా వాడిపోయింది? నీకు అంతా తెలుసు కదా, ఇవాళ కస్టమర్లందరూ ధర వినగానే తిరిగి వెళ్లిపోయారు. ఇలాగైతే ఎలా కుదురుతుంది? మీరెందుకు ఇంతలా బాధపడిపోతున్నారు? అప్పుడే తలుపు చప్పుడు వినిపిస్తుంది. నందు బామ్మగారిని తీసుకుని వస్తాడు. రండి బామ్మగారు రండి. హా, నేను మీ మాటలు విన్నాను. ఏదైనా సమస్య? నన్ను ఏమని చెప్పుంటారమ్మా? సమస్య అయితే ఉంది. మేం ముందు పానీపూరి ప్లేట్లను 10 రూపాయలకే అమ్మేవాళ్ళం. అప్పుడంతా బాగానే ఉండేది. ఇప్పుడు ధరలన్నీ బాగా పెరిగిపోవడం వల్ల నేను 10 రూపాయల నుండి 15 రూపాయలు చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కస్టమర్లు ధర వినగానే వెళ్ళిపోతున్నారమ్మా. నా దగ్గరనే సమస్యకు సరైన సమాధానం ఉంది బాబు. ఉండు, నేనిప్పుడే వస్తాను. బామ్మగారు ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు. కాసేపటి తర్వాత ఆవిడ చేతిలో ఒక బాటిల్ పట్టుకుని వస్తారు. ఇదిగో బాబు. ఇదేంటమ్మా? ఇది మాయా ఉప్పు. నువ్వు పూరీల కోసం పిండి కలిపేటప్పుడు ఈ ఉప్పును వేసి కలుపు. ఒక చిటికెడు వెయ్యి చాలు. కానీ దానివల్ల ఏమవుతుంది? వేసి చూడు బాబు. శివ ఆ బాటిల్ ని తీసుకుని అక్కడ్నుంచి తిన్నగా వంటగదిలోకి వెళ్తాడు. తను పిండి కలపడం మొదలు పెడతాడు. తర్వాత ఆ పిండిలో ఒక చిటికెడు మ్యాజిక్ ఉప్పుని వేస్తాడు. ఇంతవరకు ఏమీ కాలేదమ్మా. చూస్తూ ఉండు బాబో. శివ పిండితో పూరీలు తయారు చేస్తాడు. ఎప్పుడైతే తను ఆ పూరీలను నూనెలో వేయిస్తాడో అప్పుడు ఆ పూరీలు రంగు మారతాయి. ఒక పూరీ ఎర్రగా వస్తుంది, మరొకటి పచ్చగా, మరొకటి నీలిరంగులో, మరొకటి పసుపు రంగులో. ఇదేంటి? ఏ మరి అద్భుతం అంటే ఈ మాయా ఉప్పు ఎప్పటికీ కూడా ఖాళీ అవ్వదు. పానీపూరీల కోసం ఎవరైనా సంతోషంగా ఎక్కువ డబ్బులిచ్చి వెళ్తారు. నిజమే అమ్మా, ధన్యవాదాలు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు నా సమస్యను చిటికెలో పరిష్కరించేశారమ్మా. నేను నా మనవడ కోసం ఏమాత్రం కూడా చేయలేకపోతే ఎలా? అవునా మనవడా? అవును బామ్మా. రంగురంగుల పానీపూరిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ కలిసి సంతోషంగా పానీపూరి తింటారు. మరుసటి రోజు శివ పానీపూరి స్టాల్ ని పెట్టినప్పుడు రంగురంగుల పానీపూరిని చూసి కస్టమర్లు లైన్లు కడతారు. ఏదేంటి శివ, ఇదేంటి కొత్తగా? ఎన్ని రంగులా? ఆ అవునవును, ఇది మా స్పెషల్ రంగు గల పానీపూరి. ప్లేటు 20 రూపాయలంతే. శివ తన కస్టమర్లకి రంగురంగుల పానీపూరిని ఇస్తాడు. వేరువేరు రంగుల్లో ఉన్న పానీపూరి రుచి కూడా వేరుగా ఉంటుంది. చాలా రుచిగా ఉంది. మొదటిసారి నేను ఇలాంటి వింత పూరి తింటున్నాను. ధన్యవాదాలు. ఎవరైతే శివ చేసే రంగురంగుల పానీపూరి తింటారో వాళ్లు మెచ్చుకోకుండా అక్కడ్నుంచి వెళ్లేవాళ్లు కాదు. మళ్లీ శివ పానీపూరి వ్యాపారం చాలా చురుగ్గా నడుస్తుంది. ఇక ఈసారి తన కస్టమర్లు అలాగే లాభాలు రెండూ రెట్టింపవుతాయి. రంగురంగుల పానీపూరి కారణంగా శివాకి చాలా లాభం వస్తుంది. తను ఒక పెద్ద కొత్త ఇల్లుని కొంటాడు. రంగురంగుల పానీపూరి శివ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.